ఏదైతే ఈ వారం రోజుల్లో తుఫాను వల్ల అనేక రైతులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. నిన్న అన్నీ కూడా స్వయంగా వెళ్ళేసి రైతులతో పలకరించి రైతుల పొలాలన్నీ కూడా తిరిగి అన్నీ కూడా చూసి వచ్చాం. ఒక్కొక్క రైతు పొగాకి 35,000 రూపాయలు ఖర్చు పెట్టి రేపో మాపో చేతికి పంటకొచ్చే టయాన ఈరోజు నిలపాలు అయిపోవటం వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. అది ఆల్రెడీ ఇదివరకు పండించిన పంటలకు కూడా గిట్టుబాట్లు రాక అప్పుల్లో ఉండే రైతులు మళ్ళీ ఈసారి మళ్ళీ ఒక్కొక్కళ్ళు 5-6 లక్షలు లాస్ అయ్యే పరిస్థితుల్లో రైతులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా చూసాం. నిన్న అదేవిధంగా శనగ చూసాం. శనగ కూడా అన్నీ కూడా నీటి మునిగిపోయినాయి. అదేవిధంగా మిర్చి కూడా పంట వేసినవి కూడా మొత్తం కూడా నిలపాలైపోయింది. ఇవన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలన్నాం. ఈ జగన్ రెడ్డి ఇంటికి పరిమితం కాకుండా ఇప్పుడు కూడా ఎలాంటి సమయాల్లో కూడా ఇంట్లో ఉండి ఇంట్లో కూర్చోవటం కాకుండా బయటకు వచ్చి ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది వేసి ఈరోజు బాధల్లో ఉండి రేపు మళ్ళీ వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకుండా వచ్చి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. తీసుకొచ్చి కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం చేశాడో ఆయనకే తెలవాలి. ఇలాంటి దాంట్లో రైతుల్ని కాపాడుకోలేకపోతే అది చాలా దారుణమైన విషయం. ఈరోజుకి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎవరు స్పందించట్లా ఒక నాయకుడు రావటం కానీ ఒక నాయకుడు పోయి చూడటం కానీ ఒక్కొక్క రైతు ఎంత వేసాడు వాళ్ళకి ఏం చేయాలి మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడ లేరు, మంత్రులు లేరు, అదేవిధంగా ఎమ్మెల్యేలు లేరు. ఎవడోళ్ళు ఆడ ఆడుకుంటా లేకపోతే ఏడో బర్త్డే ఫంక్షన్లో చేసుకుంటా ఏడో ఊర్లెమ్మడి తిరుగుతూ ఉన్నారు. కనీసం జరిగింది ఇది మానిటరింగ్ చేయటం, వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరం. నిన్న జరిగితే కొంతమంది గడప గడపకు తిరుగుతారు. ఎందుకంటే 2 రోజుల్లో జగన్ దగ్గర మళ్ళీ మీటింగ్ ఉంది, హాజరు ఉంది. ఆ జగన్ రెడ్డి అడుగుతాడు ఎన్ని రోజులు తిరిగావు, గడప గడపకి ఎంత తిరిగావు అని చెప్పి ఆ రిజల్ట్ మీద ఉన్నారు చెప్తే రైతులకి ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఉండేంతవరకు దోచుకున్నారు, ఎంత ఇబ్బందులు పెట్టాలో ప్రజలందరిని ఇబ్బంది పెట్టారు. మళ్ళా ఈరోజు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు కూడా యాడంటాడు కూర్చొని ఈరోజు పట్టి పట్టనట్టున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.